నమస్కారం. వాసవదత్త రమణ కథలకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు నా అంతరాలు స్వాగతం కథల సంపుటిలోని 25 కథలను ఎంతగానో ఆదరించి అడుగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్న మీకందరికీ నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నా 3వ కథల సంపుటి వెలుగు రేఖలతో ఇప్పుడు మీ ముందుకు నేను వస్తున్నాను. వెలుగు రేఖల కథల సంపుటిలోని మొదటి కథ చాచిన చేతులు ఇప్పుడు మీరు వినబోతున్నారు. ఈ కథ 2006 పత్రిక మాసపత్రికలో ప్రచురించబడింది. ఇక చాచిన చేతులు కథలోకి వెళదామా? చిరంజీవి రాధాకృష్ణను దీవించి నాన్న రాయనిది, ఇక్కడంతా క్షేమం, అక్కడ మీరు క్షేమమని తలుస్తాను. మీ నుంచి జాబు వచ్చి చాలా కాలమైంది. నిన్ను, కోడలిని, శ్రీనివాసుని చూడాలని అమ్మ చాలా ఆరాటపడుతోంది. ఉద్యోగాల్లో ఉన్న మీకు సెలవులు దొరికి ఈ పల్లెటూరికి రావడం కష్టమైనప్పటికీ వీలు చూసుకుని మనవడిని తీసుకుని వస్తారని మేమిద్దరం ఆశగా ఎదురు చూస్తున్నా. నిజానికి రిటైర్ అయినప్పటి నుంచి నాకు బొత్తిగా ఏమీ తోచడం లేదు. అమ్మకి ఈ మధ్యన దగ్గు జ్వరం వస్తోంది. అమ్మ ఆరోగ్యం కుదుట పడితే మేమైనా బయలుదేరి ఒక్కసారి మిమ్మల్ని చూడ్డానికి వద్దామని అనుకుంటున్నాం. మా ఇద్దరికీ మిమ్మల్ని చూడాలని, మనవడితో ఆడుకోవాలని తహతహగా ఉంది. కానీ డాక్టర్కి చూపించి ఎన్ని మందులు ఇప్పిస్తున్నా కూడా అమ్మకి ఈ జ్వరం అస్సలు విడవడం లేదు. మీ క్షేమ సమాచారాలతో జాబు రాసి ఎప్పుడు వస్తున్నారో తెలియపరచండి. కోడలికి నా ఆశీస్సులు, శ్రీనివాసుకి ముద్దులు. ఇట్లు మీ నాన్న సీతారామయ్య. తండ్రి రాసిన ఉత్తరం చదివిన రాధాకృష్ణ మనసు బాధతో మునిగింది. చూసావా హైమా, నాన్నగారు ఎలా రాశారు? మనం మొన్న ఉగాది పండగకు వెళదామని ఎంత ప్రయత్నం చేశాము. నాకు సెలవు దొరికింది కానీ నీకేమో వీలే కాలేదు. వాళ్ళకేమో మనం అసలు రావడం లేదని, వాళ్ళని ఏమీ పట్టించుకోలేదని అనిపిస్తోంది. అయినా రోజీ ఉద్యోగాల పరుగులతో మనం మటుకు ఇక్కడ ఏం సుఖపడిపోతున్నాను చెప్పు, బాధగా అన్నాడు భార్య హైమవతితో. అబ్బబ్బబ్బబ్బా, మీరు మరీ ప్రతీది భూతద్దంలో చూస్తారు. మావయ్య గారు వాళ్ళు ఇప్పుడు మనల్ని రమ్మనమని రాశారు. వాసుకి వచ్చే నెలలో ఎలాగ దసరా సెలవులు వస్తున్నాయి కదా, అప్పుడు ప్లాన్ చేసుకుని వెళదానులేండి, హైమావతి తేలిగ్గా అనేసింది. అమ్మకి బాగోలేదని రాశారు కదా, అది నాకింకా చాలా ఆందోళన కలిగిస్తోంది. 2 రోజులు సెలవు పెట్టుకుని ముందు రేపు ఆదివారం నాడు నేనొక్కసారి వెళ్ళి వస్తానులే అన్నాడు రాధాకృష్ణ. సరేలేండి అంది హైమావతి. సీతారామయ్యకి లక్ష్మీదేవికి ఒక్కడే కొడుకు రాధాకృష్ణ. ఆయన స్కూల్ మాస్టర్ కావడంతో కొడుకుని చాలా క్రమశిక్షణగా పెంచాడు. పై చదువులకి కాకినాడ హాస్టల్లో పెట్టి మరీ చదివించాడు. హైదరాబాదులో రాధాకృష్ణకి మంచి ఉద్యోగం రావడం, వెంటనే మంచి సంబంధం కుదిరి పెళ్లి కావడంతో ఆ దంపతుల ఆనందానికి అంతే లేదు. హైమావతికి టెలిఫోన్ ఆపరేటర్గా ఉద్యోగంలో చేరడంతో పట్టుమని 10 రోజులు కూడా అత్తారింట్లో ఉండడం అన్నది ఆమెకి కుదరనేలేదు. పెళ్ళైన కొద్ది రోజులకి వాళ్ళ కాపురం ఎలా ఉందో అని చూడ్డానికి వెళ్లిన సీతారామయ్యకి, లక్ష్మీదేవికి నిరాశే మిగిలింది. ఎందుకంటే ఇద్దరూ పొద్దున్నే టిఫిన్ బాక్సులు కట్టుకుని ఇంత అన్నాలు పెట్టుకుని వెళ్ళిపోతే మళ్లీ ఇంటికి రావడం తిరిగి రాత్రే అవుతోంది. పైగా ఉన్నదేమో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. వాళ్ళకి అది చాలా ఇరుకుగా అనిపించింది. పల్లెటూళ్ళలో ఉన్న తమ ఇల్లు గుర్తుకొచ్చింది సీతారామయ్యకి. పేరుకి పెంకుటిల్లు అయినా చుట్టూ విశాలమైన స్థలం, ముందు వెనక బోలెడు పచ్చని మొక్కలు, ఏపుగా ఎదిగిన చెట్లు, 10 మంది వచ్చి పోతూ ఉంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుంది. పాలు పోస్తూ పలకరించే కోటి, ఇస్త్రీ బట్టల నూకయ్య, మాస్టారు మాస్టారు అంటూ పొద్దున్న సాయంత్రం ఇంటికి వచ్చిపోయే స్టూడెంట్లు, 3 పూట్ల ఇంట్లో పనిచేస్తూ వెనక వెనకే తిరిగే పని మనిషి రత్తాలు, వాళ్ళు కుర్చీలో కూర్చుంటే పక్కనే అరుగు మీద కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుతుండే పక్కింటి చంద్రారెడ్డి, ఎదురింటి నాయుడు గారు, అసలు రోజు అక్కడ ఆ ఊళ్ళో ఎలా గడిచిపోతుందో ఆయనకే తెలీదు. ఎండాకాలం రాత్రి మడతమంచం వేసుకుని బయట పడుకుంటే
చల్లగా వీచే గాలి, వెన్నెల కురిపించే చంద్రుడు, పక్కన భార్య లక్ష్మీదేవి కూర్చొని తాంబూలం అందిస్తూ ఉంటే జీవితం ఒక అందమైన అనుభవంలా ఆనందాన్ని కలిగిస్తూ అలా అలా సాగిపోతూ ఉండేది ఆయనకి. అదే ఇక్కడ పట్టణం జీవితం అయితే రాధాకృష్ణ హైమావతి ఉరుకుల పరుగుల జీవితం ఆయనకు అసలు మింగుడే పడలేదు. ఒకరోజు ఉండబెట్టలేక కొడుకుతో అదే అన్నేశాడాయన, మీ జీవితాల్లో ఇక్కడ ఎన్ని సౌకర్యాలున్నా కూడా ఏదో తెలియని వెల్తి కనపడుతోందిరా, ఎంత సౌఖ్యం ఉన్నా ఆనందం అన్నది కనబట్టలేదురా అన్నాడాయన. తండ్రి మాట విని పకపకా నవ్వేశాడు రాధాకృష్ణ. నాన్నగారు తనకున్న దాంట్లో మనిషి తృప్తి పడకుండా అంతకు మించి ఎదుగుదామనుకున్నప్పుడు ఎప్పుడూ క్షణం తీరికుండదు, ఆనందం కోసం అసలు ఆలోచనే రాదు, ఇప్పుడు మా జీవితాల్లో జరుగుతున్నది అదే. అలా అంటే ఎలారా కృష్ణ, డబ్బొక్కటే జీవితం కాదు కదా. డబ్బే జీవితం కాదు నాన్నగారు, నేను ఒప్పుకుంటాను, కానీ ఉన్న దాంట్లో తృప్తి పడుతూ జీవితాన్ని గడిపేయాలన్న ఆలోచన మా తరంలో మా అందరికీ తెలియకుండానే తుడిచిపెట్టుకుపోయింది. సరిగా చెప్పాలి అంటే ఆ సంతృప్తి, ఆ హాయి అయిన జీవితం మీ తరంతోనే ఆఖరుగా ముగిసిపోయిందని చెప్పుకోవచ్చు. కొడుకు వంక ఆశ్చర్యంగా చూశాడు సీతారామయ్య. నాన్నగారు, సిటీ మధ్యలో ఇంటెద్దలు విపరీతంగా ఉంటాయని ఈ ఊరు చివరి అద్దెకు తీసుకున్నాను. 2-3 బస్సులు మారి మేమిద్దరం ఇల్లు చేరేటప్పటికీ చిరాకులు పడ్డం తప్ప మీతో మాట్లాడడానికి మా ఇద్దరికీ అసలు ఓపికలే ఉండటం లేదు. మేము యాంత్రికంగా అవ్వడం అన్నది మాకు తెలియకేమీ కాదు, కానీ మా భవిష్యత్తు కోసం, మాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కోసం మేము త్యాగాలు చేయక తప్పడం లేదు. అందరితో పాటు పరుగు పెట్టకపోతే మేము బాగా వెనకబడిపోతాం కదా. ఒరే, నువ్వు ఊరికే సమర్థించుకుంటున్నావు కానీ నీ మార్గంలో నీ ఆలోచనల్లో ఏదో లోపం అయితే కనపడుతోందిరా. లేదు నాన్నగారు, పోనీ ఒక మాట చెప్తాను, మీరు జవాబు చెప్పండి. మేము ఈ ఉద్యోగాలు వదిలేసి మన ఇల్లు పొలం చూసుకుంటూ మీరు చెప్పిన ప్రశాంతమైన జీవితంలోకి వచ్చేసామే అనుకోండి, మాకు తిండికి ఏ లోటు లేకుండా గడిచిపోతుంది. నేను కాదన్ను, కానీ భవిష్యత్ ఏముంటుంది చెప్పండి. మాకు పుట్టబోయే పిల్లలు ఆ పల్లెటూళ్ళలో అలా మట్టిలో బతకాల్సిందే కదా అన్నాడు రాధాకృష్ణ. అదేం మాటరా, కొంచెం కష్టంగానే అన్నాడాయన. అదే నాన్నగారు, పోనీ ఒక మాట, అవన్నీ వదిలేయండి. మీరు కూడా మన ఊళ్ళో అక్కడే పుట్టి పెరిగారు కదా, మరి నన్ను పై చదువుల కోసం హాస్టల్లో పెట్టి మరీ టౌన్లో చదివించారు, ఎందుకని అలా చేశారు చెప్పండి. నేను ఎదగాలనే కదా, నేను కూడా అంచెలంచెలుగా ఉద్యోగాలు మారుతూ చివరికి ఇక్కడ ఈ పట్టణంలో స్థిరపడ్డాను. రేపు మా పిల్లలు ఎక్కడో ఏ అమెరికాలోనూ స్థిరపడతారు, ఇది ఒక జీవన ప్రవాహం అంతే తేలిగ్గా అన్నాడు రాధాకృష్ణ. లక్ష్మీదేవి హైమావతి వాళ్ళిద్దరి మాటలు అలా వింటూ ఉన్నారు. కానీ కృష్ణ, మన మూలాలు భూమిలోనే, మన నేలలోనే, అక్కడే ఉన్నాయన్న విషయం నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదురా గంభీరంగా అన్నాడాయన. రాధాకృష్ణకి కొడుకు పుట్టినప్పుడు సీతారామయ్య, లక్ష్మీదేవి ఇద్దరూ ఆనందంతో పొంగిపోయారు. బడికి సెలవు పెట్టి మనవణ్ణి చూడ్డానికి బయలుదేరి వెళ్లారు. 4 రోజులు సంతోషంగా అక్కడ గడిపి మనవడి రూపం కళ్లల్లో కదలాడుతుండగా బరువెక్కిన మనసులతో తిరిగి ఊరికి వచ్చేశారు. సీతారామయ్య పదవీ విరమణ తర్వాత, మీరు అమ్మ వచ్చి ఇక్కడ మా దగ్గరే ఉండండి, మాకు నిశ్చింతగా ఉంటుంది అని రాధాకృష్ణ ఎంత చెప్పినా కూడా సీతారామయ్య ఆ పల్లెటూరిని వదిలి, తన ఇంటిని వదిలి రావడానికి అసలు ఇష్టపడలేదు. కొడుకు వాసుని క్రష్లో అట్టేబెట్టి ఉద్యోగానికి వెళుతున్నప్పుడు హైమావతి మటుకు కొంచెం గిలగిల్లాడిపోయింది. ఏమండి, నాకు అమ్మా నాన్న లేరు, మీకు ఉన్నా కూడా వాళ్ళు ఆ ఊరిని వదిలిపెట్టి రానే రారు, ఒకవేళ బలవంతం పెడితే వచ్చినా కూడా 4 రోజులు మన ఇంట్లో ఉండేటప్పటికే పంజరంలో పెట్టిన పక్షుల్లాగా గిలగిల్లాడిపోతారు. ఈ పసివాణ్ణి వదిలేసి నేను ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నాను, వాణ్ణి వదిలి వెళ్లాలంటే నా మనసు విలవిల్లాడిపోతోంది భర్తను చుట్టుకుని గట్టిగా ఏడ్చేసింది హైమ. భార్య బాధ అతనికి చాలా ఆవేదనని కలిగిస్తోంది, కానీ పరిష్కారం ఏమిటో తెలియక అలా మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రాధాకృష్ణ.
హైమా, పోనీ కొన్నాళ్ళు లాంగ్ లీవ్ పెట్టేస్తావా? కొత్త ఇంటి పని మొదలు పెట్టుకున్నాం. నెల నెల లోన్లు కట్టాలి కదా. ఇప్పుడు నేను సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటే మీ ఒక్క జీతంతో ఇల్లు ఎలా గడుస్తుంది, కొత్త ఇల్లు ఎలా పూర్తవుతుంది? కళ్ళు తుడుచుకుంటూ అంది హైమావతి. సరే కానివ్వండి, ఎంత కష్టపడ్డా మన పిల్లవాడి కోసమే కదా. ఒక పోర్షన్ అద్దె వస్తే నెమ్మదిగా లోన్లన్నీ తీర్చేయచ్చు. వాడి పేరున కూడా కొంత డబ్బు దాయొచ్చు కదా. తన మనసుకు తానే సర్ది చెప్పుకున్నట్టుగా నెమ్మదిగా అంది. 2-3 ఏళ్ళు క్రమం తప్పకుండా ప్రతి వేసవి సెలవులకి వాసును తీసుకుని రాధాకృష్ణ హైమావతి ఊరు వెళ్ళి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఉన్న రోజులన్నీ ఒక పెద్ద పండగ రోజులా అనిపించేవి పెద్దవాళ్లకి. తర్వాత ఇద్దరికీ ఏదో ఒక బాధ్యత అడ్డుపడుతూ ఉండడంతో నెమ్మది నెమ్మదిగా రాధాకృష్ణ ఒక్కడే వెళ్ళి తల్లిదండ్రులను చూసి వెనక్కి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ల్యాండ్లైన్ ఫోన్ కూడా అందుబాటులో రావడంతో మధ్య మధ్యలో అన్ని కబుర్లు అందరికీ బాగానే తెలుస్తున్నాయి. రే, సెలవుల్లో వాసుని ఒక 4 రోజులైనా దింపి వెళ్ళండిరా. ఇంట్లో మానవుడు నిండుగా తిరుగుతుంటే మాకు సంతోషంగా ఉంటుంది కదా. లక్ష్మీదేవి రాధాకృష్ణని పదే పదే అడుగుతూ ఉండేది. అస్సలు వీలు పడదత్తయ్య గారు, వాడికి వేసవి సెలవుల్లో బోలెడు కోచింగ్లున్నాయి, సాయంత్రం స్విమ్మింగ్లో కూడా చేర్పించాం. సమాధానం హైమ నిండి వచ్చేది. కొడుకేం మాట్లాడకపోవడం చూసి ప్రాప్తం ఉండాలి, మనం అనుకున్నట్లుగా అన్ని రోజులు మనకి నచ్చినట్లుగా జరగవు కదా. ఆవిడ మనసులో మనవణ్ణి తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత తరచుగా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ తల్లి పూర్తిగా క్షీణించిపోతోందన్న తండ్రి కబురు విని రాధాకృష్ణ ఆందోళనగా బయలుదేరి వచ్చాడు. సన్నగా రివటలా అయిన తల్లిని చూసి అతను కన్నీరు పెట్టుకున్నాడు. ఏంటమ్మా ఇలా పాడైపోయావేంటి? సరే వెంటనే బయలుదేరండి, అక్కడ మంచి డాక్టర్కి చూపిస్తాను అన్నాడు రాధాకృష్ణ. నాకేం రోగం లేదురా, బాగానే ఉన్నాను, ముసలివాళం అవ్వట్లేదు. అయినా ఇవి వెళ్ళిపోయే రోజులు కానీ వచ్చే రోజులా ఏమిటి? పిచ్చి నాన్న, ఊరికే కంగారు పడిపోకు అంది లక్ష్మీదేవి. అతనెంత చెప్పినా కూడా పట్నం చేరడానికి ససేమిరా ఒప్పుకోలేదు. కొడుకు రాకతో ఆవిడికి 1000 అనుకుల బలం వచ్చినట్లు అనిపించింది. కొడుకున్న 1 వారం రోజులు పాత రోజులన్నీ తలుచుకుంటూ ముగ్గురు కలిసి బోలెడు కబుర్లు నెమరేసుకున్నారు. పనివాళ్ళని పిలిపించి కొడుకు ఒళ్ళంతా నలుగు పెట్టి స్నానం చేయించి అతనికి ఇష్టమైన పిండి వంటలన్నీ దగ్గరుండి చేయించి దగ్గరుండి కొడుకు పెట్టుకుని లక్ష్మీదేవి చాలా సంబరపడిపోయింది. నీరసంతో మంచం మీద ఎక్కువగా పడుకుని ఉన్న తల్లిని చూసి అతను చాలా బాధపడ్డాడు. అతను వెళ్లే రోజు వరకు తల్లిని ఎక్కువగా అంటిపెట్టుకునే ఉన్నాడు. ఎంత బలవంత పెట్టినా ఇద్దరిని ఆ ఊరి నుంచి తీసుకెళ్ళలేకపోయాడు. అతను బయలుదేరే రోజు లక్ష్మీదేవి అంది, కృష్ణ నాకేం రోగం లేదురా, నేను నీతో రావడం లేదని బాధపడకు. మీ పట్నం డాక్టర్లు మందు పోస్తారు, ఒళ్ళంతా తూట్లు పొడుస్తారు, కానీ పోయే ఊపిరిని ఆపలేరు. ఇది వృద్ధాప్య సమస్యలే తప్పితే పెద్ద రోగాలేం కాదు. నా పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు రెండూ ఈ ఊరేరా, నేను ఇక్కడే పుట్టాను, నేను ఇక్కడే రాలిపోవాలి. అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ నేను ఇబ్బంది పెట్టలేను, కానీ నాదొక్క కోరిక ఉందిరా, ఒక్కసారి మనవణ్ణి చూడాలని ఉంది. నాకొక్కసారి చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపో. బలహీనంగా ఉన్న చేతితో చేయి వేయించుకుంది లక్ష్మీదేవి. అమ్మా నేను వెళ్ళి 1 నెల రోజులు సెలవు పెట్టుకుని మళ్ళీ వస్తాను అన్నాడు రాధాకృష్ణ. కనుమరుగైపోతున్న కొడుకుని మసగబారిన చూపులతో జారిపోతున్న కన్నీళ్లతో బరువెక్కిన గుండెతో అలా చూస్తూ ఉండిపోయింది. గుమ్మం దగ్గర నుంచి భార్యని నెమ్మదిగా తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టాడు ఆయన. మళ్ళీ ఇద్దరినీ ఒంటరితనం చుట్టుముట్టింది. అప్పటి వరకు వాళ్ల ముందున్న సరదా సంతోషాలు అన్నీ కనుమరుగైపోయినట్టుగా అనిపించింది. వృద్ధాప్యం తోడు కోరుకుంటుంది, మంచి మాటల్ని కోరుకుంటుంది, మమతల్ని నెమరు వేసుకుంటుంది, మమకారాల్ని వదలనంటుంది. పుట్టిన ఊరిని పెంచుకున్న బంధాలని సొంతింటిని వదిలి ఎక్కడికి పోనంటుంది. ఆ తెల్లవారి లక్ష్మీదేవి ఇక కళ్ళు తెరవనేలేదు. అలాగే నిద్రలో శాశ్వతంగా అందర్నీ వదిలి నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది. తల్లి మరణ వార్త విని రాధాకృష్ణ కుప్పకూలిపోయాడు.
వాసు ఇంజనీరింగ్ కాలేజీలో టాపర్గా నిలిచిన రోజు రాధాకృష్ణ ఆనందంతో తబ్బిబ్బైపోయాడు. ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు పంచి ఒక పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. చాలా రోజుల తర్వాత అతనికి తన తండ్రి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయి. తను కాకినాడలో ఎంఎస్సి పాస్ అయిన రోజున తండ్రి ఎంత గర్వపడ్డాడో. తను వంగి కాళ్లకు నమస్కరించగానే దగ్గరికి తీసుకుని ఎంత బలంగా అభిమానంగా కౌగిలించుకున్నాడో ఆ అపురూపమైన క్షణం రాధాకృష్ణ కళ్ల ముందు తిరిగి అతని కళ్లల్లోకి కన్నీళ్లు చువ్వును చిమ్ముకు వచ్చాయి. ఆ క్షణాలన్నీ భార్యతో పంచుకుంటూ, హైమ, అమ్మ పోయి ఇన్ని సంవత్సరాలు గడిచాయి, నాన్నగారు బాగా కృంగిపోయారు కూడా, ఎంత బలవంతం చేసినా ఒక్కరే ఆ పల్లెటూళ్ళలో ఉంటున్నారు కానీ ఇక్కడికి రమ్మన్నా రాలేదు, మన దగ్గరగా ఉంటే ఏ లోటు రాకుండా బాగా చూసుకునేవాడిని, దానికి మనం ఏం చేయగలం చెప్పండి, ఇక్కడికి వచ్చి సర్దుకుని ఉంటామంటే ఉండలేరు, మనమా 4 రోజులో 10 రోజులో కేవలం చూడ్డానికి వెళ్ళగలం తప్ప అక్కడే శాశ్వతంగా ఉండడానికి వెళ్ళలేం కదా, ఇంకా కొద్దిలో కొద్దిగా నయం మీ మణత్తయ్య ఉండి పెడుతోంది కాబట్టి ఆయనకు అలా కాలం గడిచిపోతోంది, లేకపోతే ఆయన అక్కడ వదిలిపెట్టి ఇక్కడ మనం ఉండి అది మనకింకా ఎంత బాధ చెప్పండి అంది హైమ. ఏమిటో, ఆయన చాదస్తం కానీ ఇక్కడ వచ్చి మనతో ఉంటే మనమేం తక్కువగా చూస్తాం చెప్పు. అదేం కాదులేండి, అయినా మీకు గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారు బాత్రూంకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉండేవాళ్ళు. నాకు ముందు ఎందుకో అసలు అర్థమయ్యేదే కాదు, ఆ తర్వాత ఎప్పుడో చెప్పారు అసలు సమస్య ఏమిటో అని. ఈ పక్కనే వంటిల్లు, ఆ పక్కనే తినడం, ఆ పక్కనే లెటరిన్కి వెళ్ళడం నాకు చాలా అసహ్యంగా రోతగా ఉంది హైమ. అక్కడ ఊళ్ళో అయితే వెనకాలే దొడ్లు వంటిల్లుకి పూజగదికి చాలా దూరంగా ఉంటాయి అని మనసులో మాట చెప్పారు. మనకెంతో కామన్ అయిన అటాచ్ టాయిలెట్లు అత్తయ్య గారికి చాలా అసహజంగా అనిపించాయి. నాకెందుకో ఇవాళ ఆ జ్ఞాపకాలన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి అంది హైమావతి. రాధాకృష్ణ కళ్లల్లో తల్లి రూపం మెరిసింది. కనిపించని దూర తీరాలకు వెళ్ళిపోయిన తల్లిని ఒక్కసారి చూడాలని, తల్లి చేత పీట మీద కూర్చుని అరిటాకులో వేడివేడిగా కమ్మగా వండి వడ్డించే ఆప్యాయత అనురాగాల్ని మళ్లీ అనుభవించాలన్న కోరిక అతనికి కలిగింది. ఆ ఆలోచనతో అతని మనసంతా ఆవేదనతో నిండిపోయింది. వాసుకి అమెరికాలో ఉద్యోగం వచ్చింది. రాధాకృష్ణకి కొడుకు ఎదుగుదల ఆనందాన్నిచ్చినా అతని మనసు లోపల పొరల్లో ఏదో వెలితి, ఏదో బాధ, తన ప్రాణాల్ని దూరం చేసుకున్నంత వెర్రి బాధ. అతను కొడుకును వదిలి ఇప్పటి వరకు ఎప్పుడూ ఉండలేదు. అలాంటిది కొడుకు అమెరికా వెళుతున్నాడంటే అతను లోపల తట్టుకోలేకపోతున్నాడు. ఏమిటండి మీరు మరీ ఇంత చిన్నపిల్లాళ్లా చేస్తున్నారు, అందరి తల్లిదండ్రులు పిల్లల్ని అమెరికాలకు పంపుతూ ఉంటే, కుర్రాళ్ళు చదువులంటూ ఉద్యోగాలంటూ అమెరికాలు ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటే వాసుని మన ఇంట్లో అట్టేబెట్టి మన దగ్గరే ఉండాలని బంధిస్తామా ఏమిటి, అయినా వాడు రెక్కలొచ్చిన పక్షి, వాడిని మీరు స్వేచ్ఛగా ఎగర్నివ్వాలి, అంతేగాని మరీ చిన్నపిల్లాళ్ళ ఏమిటా బాధ, అయినా మీరు మీ ఉద్యోగం కోసం మీ ఊరిని మీ అమ్మగారిని మీ నాన్నగారిని వదిలి ఇక్కడి పట్టణానికి చేరలేదు. భార్య మాటలు తూటాల్లా రాధాకృష్ణ గుండెల్ని సూటిగా తాకాయి. అతను మరింకేం మాట్లాడలేకపోయాడు. వాసు బయలుదేరి అమెరికా వెళ్ళిపోయాడు. రాధాకృష్ణని ఏదో తెలియని ఒంటరితనం చుట్టుముట్టింది. కొడుకు వెళ్ళి 7 దాటుతున్నా కూడా కొడుకు లేని లోటును రాధాకృష్ణ అధిగమించలేకపోతున్నాడు. కొడుకు గుర్తుకొచ్చినప్పుడల్లా అతను మరింత డీలా పడుతున్నాడు. ఎప్పుడైనా కొడుకును తలుచుకోగానే అతనికి తన తల్లిదండ్రుల రూపాలు అతన కళ్ల ముందు తిరుగుతున్నాయి. తను ఉద్యోగం కోసం బయలుదేరి పట్నం వచ్చేసినప్పుడు తల్లిదండ్రులు పడ్డ బాధ అతనికి ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. అతని దగ్గరున్న ఇప్పుడు ఈ డబ్బు, ఇంత హోదా, పెద్ద పెద్ద ఇళ్ళు, ఇవి ఏమీ అతనికి ఆనందాన్ని ఇవ్వడం లేదు. బంధాలను పెంచుకోవడంలో ఉన్న ఆనందం, వాటిని నిలుపుకోవలసిన బాధ్యత అతనికి ఈ వయసులో ఇప్పటికి అనుభవంలోకి వచ్చింది. అందుకనే ఎవరింటికైనా వెళ్ళడం, ఏమైనా సినిమాలు చూసుకోవడం, ఆధ్యాత్మికత, ఏదైనా ప్రసంగాలు వినడం, ఇలా చాలా అడుగులు తన మనసును మరల్చుకోవడానికి అతను ప్రయత్నించాడు. కానీ అతనికి తన జీవితం నచ్చడం మానేసింది. పదవీ విరమణ తర్వాత సాగుతూ నడుస్తున్న టీవీ ఛానల్సు, అర్థం పర్థం లేని సినిమాలు,
తమ ఎదుగుదలకి చాటు ఏడుపులు, ఈ పట్టణం జీవితం ఇవన్నీ కూడా రాధాకృష్ణని ఈ వయసులో తెగ విసిగించేస్తున్నాయి. జీవితంలో ఏదైనా మార్పు కోసం అతని మనసు తహతహలాడసాగింది. డియర్ వాసు, నా మెయిల్ ఇవాళ నీకు పెద్ద సర్ప్రైజ్. ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా, ఏమిటి మెయిల్ పంపారు అని అనుకోకు. ఉత్తరాలు అక్షరాల రూపంలో మనం పంచే అనురాగపు భావాలకు ప్రతీకలు. ఫోన్లో మాటలు గాలిలో కలిసిపోతాయి, అదే రాతలు శాశ్వతంగా నిలిచిపోతాయి. మరో కొత్త విషయం చెప్పడానికని ఈ మెయిల్ పంపిస్తున్నాను. మై హౌస్ అడ్రస్ ఈజ్ నౌ చేంజ్డ్. నా ఇంటి అడ్రస్ మారింది, నోట్ చేసుకో. రాధాకృష్ణ, సన్ ఆఫ్ శ్రీ సీతారామయ్య గారు, రిటైర్డ్ టీచర్, కిర్లంపూడి, తూర్పుగోదావరి జిల్లా. ఇది నా అడ్రస్. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? అవును, మన ఇల్లు అద్దెకిచ్చేసి ముఖ్యమైన సామాను తీసుకుని నేను అమ్మ తాతగారి దగ్గరికి వచ్చేశాం. ఇక నా శేష జీవితం అంతా ఇక్కడే మన ఊళ్ళోనే గడపాలని నిర్ణయం తీసుకున్నాను. అఫ్కోర్స్ మమ్మీ కూడా ఓకే అందనుకో. వాసు, మా రాకతో తాతగారు ఆనందంతో తబ్బిబ్బైపోయారు. మేము వస్తున్నామని ఇల్లంతా మరమ్మతులు చేయించారు. కనుచూపు మేర పచ్చదనం, చల్లటి గాలి, కల్మషం లేని చిరునవ్వులు, ఊరి జనం అంతా మాస్టర్గారు అబ్బాయి అంటూ వంగి వంగి సలాములు చేస్తుంటే వద్దంటున్నా చుట్టుకుంటున్న పెద్దరికం, ఇవన్నీ నన్నిక్కడే ఈ ఊళ్ళోనే స్థిరంగా ఉండిపోమ్మని ఉసిగొలుపుతున్నాయి. తాతగారి దగ్గర పుట్టి పెరిగిన నేను మళ్ళీ తాతనయ్యే స్టేజ్లో ఆయన నీడలో చేరడం, ఆయనతో కలిసి నా జీవితాన్ని గడపడం నాకెంత సంతృప్తినిస్తుందో నేను మాటల్లో రాయలేను. వాసు, నా బాల్యం చాలా అందమైంది. నా వృద్ధాప్యాన్ని అర్థవంతమైనదిగా పూర్తి చెయ్యాలన్నదిప్పుడు నా ఆకాంక్ష. నా వెనకున్న డబ్బుతో, నాకున్న పలుకుబడితో ఈ ఊరికి, నాకు జన్మనిచ్చిన ఈ భూమికి ఏదైనా మంచి చెయ్యాలన్నది నా కోరిక. నేను చదివిన బడి బాగా పాడైపోయింది. ప్రస్తుతానికి దాన్ని పడగొట్టించి కొత్తగా కట్టించాలని ప్లాన్లు తయారు చేయిస్తున్నాను. మా అమ్మ పేరున నేను ఆ బడి ప్రారంభించే రోజున నువ్వు నాతో ఇక్కడే ఉండాలి. దానికోసమే ఈ మెయిల్. వాసు, నేను బాయ్ చెప్పే ముందు ఒక మాట చెప్తాను. నా నిర్ణయం చాలా ఆలస్యమైంది. ఎందుకంటే నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మా అమ్మ, నా కోసం కళ్ళు కాయలు కాసేలు ఎదురు చూసిన మా అమ్మ నాకు మరీగ రాదు లేదు. నువ్వు మటుకు అటువంటి పొరపాటు చేయకూడదు. మీ నాన్న చేసిన పొరపాటు నువ్వు చేయకూడదు. నీకిష్టమైన రంగంలో అపారమైన కృషి చేయి, కానీ విజ్ఞానానికి ఎండుండదు, డబ్బు సంపాదనకి ఎండుండదు, ముగింపు అన్నది ఈ రెండిటికీ లేదు. అదొక్కటి గుర్తుంచుకో. అలాగే ఆశకి అసలు అంతే ఉండదు. నేను చేసిన పొరపాటు నువ్వు చేయకుండా, టూ లేట్ కాకుండా ప్లీజ్ కమ్బ్యాక్ సూన్. అదే నీ తండ్రి కోరిక. నువ్వు నాకివ్వగలిగే అపురూపమైన కానుక. ప్రేమతో, మీ నాన్న రాధాకృష్ణ. ల్యాప్టాప్లో మెయిల్ చదువుతున్న వాసుకి తండ్రి ఎదురుగా నిలబడి తనతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఐ లవ్ యూ డాడ్, ఐ లవ్ యూ మామ్. తాతగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. తప్పకుండా డాడీ, మీరు చాచిన చేతులు అలవకుండా మీ పరిశ్వంగంలోకి అతి త్వరలో నేను చేరుకుంటాను. ఇది నా ప్రామిస్. వాసు కళ్ళల్లో ధారాపాతంగా నీళ్లు. జలపాతం ఎంత ఎత్తుగా ఉన్నా కూడా చేరుకోవలసింది భూమి కౌగిలికే కదా. వెలుగు రేఖలలోని మొదటి కథ చాచిన చేతులు విన్నారు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. నా వాసవదత్త రమణ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రెండవ కథ అందని ఆకాశం. ఈ కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు మరి. కామరాజుగడ్డ వాసవదత్త రమణ.